విశ్వంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవటమే కాదు, అంతరిక్షంలో నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని పలు దేశాలు కలలు కంటున్నాయి. అక్కడ ఉండే వాతావరణాన్ని తట్టుకుని ఎక్కువ కాలం మనుగడ సాగించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మానవ నివాసానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. జాబిల్లిపై స్థావరాలు నిర్మించేందుకు లేటెస్ట్ టెక్నాలజీతో పాటు కొత్త ఇంధనాన్ని ఉపయోగించనున్నారు. చంద్రయాన్ 3 విజయవంతంగా జాబిల్లిపై ల్యాండ్ అవ్వటంతో ఇప్పుడు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవటంపైనే అందరి దృష్టి ఉంది. చంద్రుడిపై వ్యోమగాములు ఎక్కువ కాలం జీవించగలిగే ఇంధనాన్ని సైంటిస్టులు డెవలప్ చేశారు. 2030 నాటికి జాబిల్లిపై ఒక అవుట్పోస్ట్ ని ఏర్పాటు కోసం నాసా నేతృత్వంలోని ఆర్టెమిస్ కార్యక్రమం చేపట్టింది. చంద్రుడి మీద జీవం మనుగడ సాధించేందుకు అవసరమైన శక్తిని బాంగర్ యూనివర్సిటీ న్యూక్లియర్ ఫ్యూయల్ సెల్స్ రూపంలో డిజైన్ చేసింది. ఇవి గసగసాల పరిమాణంలో ఉంటాయి. నిజానికి ఇదొక పెద్ద సవాల్తో కూడుకున్న ప్రయత్నమని చెప్తున్నారు. అంగారకుణ్ణి చేరుకోవటానికి ఒక గేట్వేగా భావిస్తున్న చంద్రుడి మీద ఆధునిక సాంకేతికతకు అవసరమైన వనరులు ఎన్నో ఉన్నాయని సైంటిస్టులు భావిస్తున్నారు. చంద్రుని దగ్గర కొంతకాలం ఉండగలిగితే అక్కడి నుంచి ఇతర గ్రహాలకు వెళ్లటానికి వీలవుతుందని వారు ఆశిస్తున్నారు. ఇంధన పరిశోధనలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న బంగోర్ యూనివర్సిటీ న్యూక్లియర్ ఫ్యూచర్స్ ఇన్స్టిట్యూట్ సంస్థ రోల్స్ రాయ్స్, యూకే స్పేస్ ఏజెన్సీ, నాసా, లాస్ ఆలమోస్ నేషనల్ ల్యాబొరేటరీస్ల భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తోంది. కొత్తగా అభివృద్ధి చేసిన ఇంధనాన్ని రాబోయే కొన్ని నెలల్లో పరీక్షిస్తామని చెప్తున్నారు. చంద్రుడి మీద టెంపరేచర్ కనిష్టంగా -248 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతూ ఉంటుంది. మూన్ ఉపరితలం వేడెక్కటానికి అక్కడ వాతావరణం లేదు. బంగూర్ విశ్వవిద్యాలయం అక్కడ ఎక్కువ కాలం జీవించటానికి వేడిని ఉత్పత్తి చేసేలా మరొక మార్గాన్ని అన్వేషిస్తోంది. అత్యల్ప పరిమాణంలో ఉండే న్యూక్లియర్ ఇంధనం సెల్ ట్రిసోక్యూఎల్ ని ఇటీవలే తమ భాగస్వామ్య సంస్థలకు పరిశోధన నిమిత్తం పంపించారు. ఈ ట్రిసోక్యూఎల్ ని రోల్స్ రాయ్స్ తయారు చేసిన మైక్రో న్యూక్లియర్ జనరేటర్ కి శక్తిని ఇచ్చేందుకు ఉపయోగిస్తారు. జనరేటర్ ఒక పోర్టబుల్ పరికరం. చిన్న కార్ సైజ్ లో ఉండే దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. రాకెట్ లో కూడా అమర్చవచ్చు. ఈ ఇంధనాన్ని పలు మాధ్యమాల్లో పరీక్షించి 2030లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న మూన్ బేస్ మీదకి రాకెట్ లో పంపిస్తారు. వాటిని రాకెట్ లో అంతరిక్షంలోకి ఎంత వేగంతోనైనా పంపించవచ్చు. అవి చంద్రుడి మీదకి చేరుకున్న తర్వాత సురక్షితంగా పనిచేస్తాయంటున్నారు. ఇటీవలే ఇస్రో తన చంద్రయాన్ మిషన్ ని విజయవంతంగా చంద్రుని మీద ల్యాండ్ అయింది. జాబిల్లి దక్షిణ ధ్రువం మీద విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా కాలు మోపింది. ప్రజ్ఞాన్ రోవర్ తన విధుల్ని విజయవంతంగా నిర్వహించింది. చంద్రుడి మీద నీటి జాడర్ని గుర్తించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. నీటి వనరులు ఉన్నట్లు రుజువైతే భవిష్యత్తులో చంద్రమండలం మానవ నివాసానికి యోగ్యంగా ఉండే అవకాశం ఉంది. బాంగర్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన న్యూక్లియర్ ఫ్యూయల్ సెల్స్ ని భూమి మీద ఎడారి వంటి ప్రాంతాల్లో ఉపయోగించవచ్చని చెప్తున్నారు సైంటిస్టులు. బాంగర్ టీమ్ ఈ సరికొత్త ఇంధనంతో రాకెట్లను మండించేందుకు కూడా ఉపయోగించాలని భావిస్తున్నారు. ఇది చాలా శక్తివంతమైంది, అత్యధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దాంతో సుదూరంగా ఉన్న గ్రహాల్ని చేరుకోవటానికి మార్గం సుగమమవుతుంది. ఈ కొత్త టెక్నాలజీ అంగారకుడిపైకి వెళ్లేందుకు ఖచ్చితంగా సమయాన్ని తగ్గించనుంది. న్యూక్లియర్ థర్మల్ ప్రొపల్షన్స్ తో 4 నుంచి 6 నెలల్లో అంగారకుడిపైకి వెళ్లొచ్చు. ప్రస్తుతం దీనికి 9 నెలల టైం పడుతుందంటున్నారు సైంటిస్టులు. చంద్రుడి మాదిరిగానే పగలు రాత్రి ఉన్న గ్రహాల మీద శక్తి కోసం ఇకపై సూర్యునిపై ఆధారపడటం సాధ్యం కాదు. మూన్పై ఎక్కువ కాలం జీవించడానికి చిన్న మైక్రో రియాక్టర్ వంటి వ్యవస్థల్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. అణుశక్తి ఇంధనం అనేది అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. చంద్రుడి సౌత్ పోల్పై ప్రపంచం పరుగు తీసే దిశగా కొత్త ఇంధనం ఉపయోగపడుతుందని చెప్తున్నారు సైంటిస్టులు. 2030 నాటికి
చంద్రుడిపై స్థావరాలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అందరికంటే ముందుగా 2028కి చైనా అంతరిక్షంలో తొలి ఈటుకతో అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు చూస్తోంది. మూన్పై నివాసాలు ఏర్పాటు చేసే తొలి దేశం డ్రాగన్ కంట్రీయే అవుతుంది. అటు నాసా కూడా అంతే వేగంగా మూన్పై స్థావరాలు ఏర్పాటు చేయాలని చర్యలు చేపట్టింది. ఈ రెండు దేశాలు అక్కడికి వెళ్లేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో టైటానియం, లీథియం, సిలికాన్, ఐరన్ వంటి పలు రకాల ఖనిజాలు చంద్రుడిపై ఉన్నాయని భావిస్తున్నారు. ఈ ఖనిజాలు అక్కడ ఏ స్థాయిలో ఉన్నాయో తెలియనప్పటికీ చాలా కంపెనీలు ఆర్థికంగా అత్యధిక ప్రయోజనం చేకూర్చేంత ఖనిజాలు అక్కడున్నాయని భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాల లక్ష్యంగా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 1967లో కుదుర్చుకున్న అంతరిక్ష ఒప్పందాలకు తూట్లు పొడిచేలా కనిపిస్తున్నాయి. 50 ఏళ్ల నాటి ఈ ఒప్పందంలో ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం ప్రస్తావన లేదు. స్పేస్ రేస్ గురించి వివరాలు లేవు. వాణిజ్యపరమైన కోణం అసలే లేదు. అప్పట్లో దాన్ని ఒక దేశం సూచించినట్లుగానే ఉంది. ఇప్పుడు నిబంధనలు రూపొందించి ఐక్యరాజ్య సమితి ఆమోదం పొందకపోతే ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తారు. దానివల్ల చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. అంతరిక్ష శోధనకు సంబంధించిన మార్గదర్శకాలు అమల్లో లేకపోతే చట్ట నియంత్రణ లేని పోటీ నెలకొంటుంది. చంద్రుడిపై మానవరహిత వ్యోమ నౌకల్ని పంపించటం 1960 తర్వాతనే సాధ్యమైంది. ఇటీవల ఇస్రో చేపట్టిన చంద్రయాన్3 మిషన్తో జాబిల్లిపై దాగి ఉన్న రహస్యాలు తెలుసుకోవటమే కాదు, చంద్రుడిపై నివాసం ఏర్పాటు చేసుకునేందుకు అనువైన ప్రాంతంగా గుర్తించింది. అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, మైదాన ప్రాంతం, ఇతర అంశాలన్నీ అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నారు సైంటిస్టులు. విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగినప్పటి నుంచి ల్యాండర్, రోవర్లోని పరికరాలు అక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు డేటా రూపంలో పంపించింది. చంద్రుడు ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ నివాసయోగ్యంగా ఉన్నట్లు ఇస్రో ఓ క్లారిటీకి వచ్చింది. ల్యాండర్ ద్వారా కీలక సమాచారం సేకరించింది ఇస్రో. చంద్రుని ఉపరితలంలోకి 10 సెంటీమీటర్ల దిగువకు ప్రోబ్ని పంపి అక్కడ ఉష్ణోగ్రతను తెలుసుకుంది. చంద్రుని ఉపరితలం 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిగా ఉన్నప్పుడు ఉపరితలం నుంచి 8 సెంటీమీటర్ల దిగువన అది -10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చల్లగా ఉంటుందని తెలిపింది. లోతు పెరుగుతున్న కొద్దీ ఇది స్థిరంగా ఉంటుందని తేల్చారు. వాతావరణం లేని చంద్రుడు నేరుగా సూర్యుడి ప్రభావానికి గురికావటం ఖాయం. దీంతో పగటిపూట చాలా వేడిగా ఉంటుంది. ఇది 123 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండొచ్చని అంచనా. రాత్రి సమయంలో -233 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. చంద్రుడిపై నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే భారీ ఇన్సులేషన్ అవసరం. కానీ ఇప్పుడు విక్రమ్ డేటా ప్రకారం ఇన్సులేషన్ అవసరం లేదని తెలుస్తోంది. ప్రాసెస్ చేయబడిన రెగోలిత్ యొక్క పొర నివాస స్థలం పైన వ్యాపించి ఉండటం వల్ల అక్కడ నివసించే వారిని చక్కగా లోపల సౌకర్యవంతంగా ఉంచుతుంది. చంద్రుడిపై భవిష్యత్తులో మానవ స్థావరాలు ఏర్పాటు చేసుకోవటానికి అనువుగా ఉంటుంది. రాబోయే రోజుల్లో చంద్రుడిపై నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు అనేక దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందరికంటే ముందుగా చైనా, అమెరికా దేశాలు మూన్పై తనదైన ముద్ర వేసేందుకు పోటీ పడుతున్నాయి. ఎక్కువ కాలం నివాసం ఉండేలా కావాల్సిన ఇంధనాన్ని సమకూర్చుకుంటున్నాయి. భారత్ కూడా రేస్లో ఉంది. చంద్రయాన్ 3 సక్సెస్తో మూన్పై స్థావరాలు నిర్మించాలని ఆరాటపడుతోంది.